నానాచండాలం చేస్తున్నారంటే ఓకే ఒప్పుకుంటాం, వెళ్ళి వాళ్ళు కాళ్ళు పెట్టుకుని నాన్న పెట్టుకుని అయ్యంగారు గారు, అయ్యంగారు గారు అయ్యంగారు గారు అయ్యంగారు గారు ఇక్కడ ఒక అంటే దీనికి రిలేటెడ్ కాదు కానీ అవుట్ ఆఫ్ బాక్స్ కావచ్చు కానీ బట్ టీటీడీకి సంబంధించిన వ్యవహారమే. ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావన చేశాను, టీటీడీ హిమాయత్ నగర్ ఆలయంలో ఒక లేడీ ఆఫీసర్ షీ వాజ్ దేర్ ఫర్ 4 ఇయర్స్ అండి. ఆవిడ స్వామివారి బ్రహ్మోత్సవాలు వీడప్పుడు ఎలాగో దర్శనం చేసుకోదు, కనీసం బ్రహ్మోత్సవాలు అప్పుడు కార్యనిర్వహణాధికారికి కొంత బాధ్యత ఉంటుంది కదా, వాటిల్లో కూడా పాల్గొనేది కాదు, బొట్టు పెట్టుకునేది కాదు, ఆలయానికి సంబంధించిన సంప్రదాయం ఉంటే ఆ సంప్రదాయం పాటించేది కాదు, అలాగే ప్రసాదం తీసుకునేది కాదు. మరి ఇటువంటి వాళ్ళు టీటీడీ పరిపాలనలో ఉన్న వివిధ ఆలయాల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి తప్పించండి అని కేసు వేస్తే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆ కోర్టులో ఒకళ్ళు ఇదే ఈ టీటీడీ రకమైన అధార్మిక వ్యవహారాలకు పాల్పడుతుంది కాబట్టి టీటీడీని తప్పపడుతూ మనం కేసు వేస్తే దానికి టీటీడీ లాయర్ని నియమించుకొని ఆ సొమ్ము కూడా తీసి వసూలు చేస్తుంది. ముందర అర్జెంటుగా క్రైస్తవ ప్రత్యేకించి చెప్తున్నానండి, హైందవేతలు అనే మాట కూడా అవసరం లేదు, క్రైస్తవ అధికారులు క్రైస్తవ అధికారిణులు టీటీడీకి సంబంధించిన ఆలయాల్లో ఇంకా పనిచేస్తూనే ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేయమంటలా, వాళ్ళని ఆ వ్యవస్థ నుంచి తప్పించి ఇంకా వేరే డిపార్ట్మెంట్కి ఏ సాంఘిక సంక్షేమ శాఖకో ఏ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్కో బదలాయించుకోవచ్చు కదా, ఎందుకు మన నెత్తిన దరిద్రం? ఒకటండి, ఇప్పుడు ఇదే మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. మూలం నుంచి మొట్టమొదటి మూలం గురించి చాలా చర్చ చేసుకున్నాము, మధ్యలోకి వెళ్ళాము, చివరి విషయాలు డిస్కస్ చేసాము, మళ్ళీ మూలం గురించి చర్చ, ఇలా చర్చలు జరుగుతూ ఉండాలి ప్రజల్లో. సామాన్య జనానికి అర్థం కావట్లా, ఒక దేవాలయంలోకి వెళ్తే ఈవో గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఈవో గారితో పోతే ఈవో గారి దగ్గర ఉన్న గుమస్తాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లతో నా దేవాలయానికి నేను వెళ్తున్న తృప్తి ఏ రోజున ఏ హిందువుకైనా ఉందా? మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నావిడ ప్రసాదం తీసుకోవద్దు, తీర్థం తీసుకోవద్దు, స్వామివారి ఉత్సవాల్లో పాల్గొద్దు, ఇవన్నీ కూడా మనం అనుకున్నాం కదా. వాళ్ళ దేవుడు ఆవిడకి అలా చెప్పాడు, వాళ్ళ దేవుడు ఆవిడకి అలా చెప్పాడు తీసుకోద్దన్నారు, విగ్రహాదనం చేయద్దన్నాడు. అటువంటి వాళ్ళని నెత్తికెత్తుతున్నందుకు మనకి సిగ్గు లేదు. ఇప్పుడు ప్రభుత్వమే ఉండటానికి వీలు లేదు అనే ఒక మూల కారణం మీద మనం ఫైట్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సెక్యులర్ గవర్నమెంట్ ఎవడైనా వస్తాడు, దాని మీద కోర్టులో దావా వేస్తే స్టే వచ్చింది నడుస్తుంటుంది. న్యాయస్థానాలు కూడా ఏం చేస్తున్నాయి? మూలం గురించి మనం మాట్లాడలా. దేవాదాయ చట్ట ప్రకారం మనం వెళ్తున్నాం, మనం కూడా వేసేది కోర్టులో. దేవాదాయ చట్ట ప్రకారం వెళ్తే దేవాదాయ చట్ట ప్రకారం ఏంటి? సెక్యులర్ కాబట్టి సెక్యులర్ గా ఏ అధికారిన ఉండొచ్చు, ఏ గుమస్థాయి ఉండొచ్చు, ఏ స్టాఫ్ అయినా ఉండొచ్చు, నువ్వెవరు వద్దంటానికి? అది గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన అంశమనే పద్ధతిలోనే న్యాయస్థానాలు కూడా చూస్తున్నాయి. అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండటానికి వీలేదనే మూలం పట్ల మనం కనుక సంఘటితంగా గట్టిగా పోరాటం చేయగలిగిన నాడు ఈ రోజున ఈ అన్య మతస్థులు అనే వాళ్ళు ఎవరు రారు. అంటే పోరాటం అయితే ఈ ప్లాట్ఫామ్ నుంచి మొదలైంది, ఖచ్చితంగా ఒక్కొక్క అంశాన్ని స్పృశించుకుంటూ ప్రతివారం మనం ముందుకెళ్తున్నాం, దీని కార్యాచరణ కూడా త్వరలోనే వెలువడుతుంది. ఇన్ఫాక్ట్ సీనియర్ అడ్వకేట్ రాజారాం గారు, గుప్తా గారు వీళ్ళందరూ కలిసి సంఘటితంగా ఒక సమావేశం కావాలని శ్రీనివాస్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా వస్తానన్నారు, ఖచ్చితంగా సమావేశం అవుదాం. ముందర మన ఆలయాల నుంచి హైందవేతల్ని తరిమేద్దాం అనే కాన్సెప్ట్ తోటి ఇచ్చి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వ్యవస్థని నుంచి దేవాలయాన్ని తప్పిద్దాం అనే దిశగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది డిబేట్, శ్రీనివాస్ చౌదరి గారు, అయ్యంగారు, అలాగే సుబ్రాజ్ గుప్తా గారు, ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు, ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇదే అంశానికి సంబంధించి తర్వాత ప్రసారం అయ్యే కార్యక్రమంలో పబ్లిక్ కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అంశాల మీద మాట్లాడదలుచుకున్న హిందువులు, హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సిబిఆర్ న్యూస్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్.